నమస్కారం, పేరు జ్యోతి. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని 15 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటోంది. నగరదర్శిని కార్యక్రమంలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా. విశాఖలోని రౌడీ షీటర్లు, గ్యాంగర్లపై ఉక్కుపాతం. నగర పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేస్తున్న సిపి మహేష్ చంద్ర లడ్డ. ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ మనగుడి కార్యక్రమం. 12,000 ఆలయాల్లో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామన్న టీటీడీ అధికారులు. ఎంవీపీ కాలనీలో ఊడా గ్రౌండ్ లో సాక్షి మెగా ఆటో షోకు విశేషమైన స్పందన. లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమాను వ్యక్తం చేశారు. జీవీఎంసీ 32 వార్డులో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దక్షిణ ఉత్తర నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి స్థలం లేనందున భీమ్లీ తన నియోజకవర్గంలో 50 ఎకరాల భూమిని కేటాయించామని తెలిపారు. మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ప్రతి దశలో ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బొడ్డేటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత వయసే చనిపోతే చివరికి ఆ మహాప్రస్థానాన్ని తీసుకెళ్లేదాకా కూడా ప్రతి స్టేజ్ లో ఈరోజు ప్రభుత్వ సాయం అంతా ఉంది. అంటే ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం కాదు, ఒక శిశు ఆరోగ్యం దగ్గర నుంచి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి చదువుకుని ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి తర్వాత ముసలి వాళ్ళు అయితే పెన్షన్ల దగ్గర నుంచి ఇలా ప్రతి స్టేజ్ లో కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ చాలా మంది వచ్చారు, మీరు మీ అందరూ కూడా ఒట్టేడుతా ఉన్నాను. కొంతమందికి పెన్షన్ వస్తూ ఉంది, కొంతమందికి ఇళ్ళు ఇస్తా ఉన్నాం, కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఇచ్చుకుంటా ఉన్నాం, కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. మరి మహిళలకైతే ఈరోజు ప్రతి మహిళ కూడా డ్వాక్రా సంఘాల ద్వారా ఏం కార్యక్రమాలు చేస్తారో మీకు తెలుసు. మరి ముఖ్యంగా ఈరోజు హౌసింగ్ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో 12వ విడత మనగుడి కార్యక్రమం నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో టీటీడీ మనగుడి కార్యక్రమం నిర్వహిస్తుంది. హిందూ సనాతన ధర్మాలకు పట్టుకొమ్మలాంటి ఆలయాలను శుద్ధిగా ఉంచుకొని సంరక్షించుకోవడమే మనగుడి కార్యక్రమం నిర్వహ ఉద్దేశం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12,000 ఆలయాల్లో ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కంకణాలు, ఆంక్షితాలు, పసుపు కుంకుమ తదితర పూజా సామాగ్రిని టీటీడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకెళ్లి మూల విరాట్ను పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 20వ తేదీలోపు అన్ని ఆలయాలకు శ్రీవారి ప్రసాదంగా పూజా సామాగ్రిని ప్యాక్ చేసి పంపిణీ చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 12వ విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 11,730 ఆలయాలను ఎంపిక చేసుకుని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి మనగుడి కార్యక్రమానికి ముందుగా ఏవైతే పసుపు కుంకుమలు కంకణాలు అవన్నీ ఉన్నాయో అన్నీ కూడా స్వామివారి పాదాల చెంత ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆయా ఆలయాలకు పంపించడం ఆనవాయితీగా జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు కూడా కంకణాలు, పసుపు, కుంకుమ, స్వామివారి ప్రసాదాలను కూడా స్వామివారి పాదాల చెంత ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించి స్మార్ట్ సిటీలో రౌడీ షీటర్లపై సిపి మహేష్ చంద్ర లడ్డ ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో 480 మంది రౌడీ షీటర్లు ఉండగా వీరిలో 120 మంది వరకు యాక్టివ్గా ఉన్నారు. వీరి అడుగుజాడలపై గట్టి నిఘా ఉంచారు. నగరంలో అవసరమైన చోట్ల సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. చోరీలు జరగకుండా ఉండేందుకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను అమలు చేస్తున్నామంటున్న సిపి మహేష్ చంద్ర లడ్డతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ నగర సిటీ పోలీస్ కమిషనర్గా మహేష్ చంద్ర లడ్డా బాధ్యత చేపట్టిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో పరిస్థితిని మనం అడిగి తెలుసుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత సిటీ ఎట్లా ఉంది?
సిటీ బాగానే ఉన్నాయి. జనరలీ దిస్ ఈజ్ అ పీస్ఫుల్ సిటీ. ఈ అంత క్రైమ్, పెద్ద క్రైమ్ తర్వాత రౌడీ యాక్టివిటీస్ అంత లేవు. కంపేర్ టు ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్ ఆఫ్ ది స్టేట్ ఆర్ అదర్ స్టేట్స్, సో మోరలెస్ పీపుల్ ఆర్ హ్యాపీ, పీస్ఫుల్. కొంచెం ఇంకా విజిలెంట్ మా వాళ్ళు ఇంకా విజిలెంట్గా ఉంటే కొంచెం రోడీ యాక్టివిటీస్ చిన్న చిన్నగా ఉన్నాయి, వాళ్ళ మీద కంట్రోల్ చేస్తే మోస్ట్లీ దిస్ షుడ్ బి అ వెరీ పీస్ఫుల్ సిటీ. ప్రాబ్లం లేకపోతే మీరు వచ్చిన తర్వాత మర్డర్ రెండు గ్యాంగ్ వార్స్ జరిగింది, దాన్ని ఎట్లా? ఎస్, ఇట్ ఈస్ పాతకాలం నుంచి నడుస్తున్నాయి. లాస్ట్ 2011 నుంచి ఈ గ్యాంగ్ వార్ నడుస్తున్నాయి. దానివల్ల ఆల్మోస్ట్ దిస్ వాజ్ ద ఫోర్త్ మర్డర్. 2011లో జరిగింది, తర్వాత 14-15లో ఇప్పుడు జరిగింది మళ్ళీ. సో ఈ ఇన్సిడెంట్లో పాల్గొన్న వాళ్ళు అందరూ అరెస్ట్ చేసి జైల్లో పంపడం జరిగింది. తర్వాత నెక్స్ట్ సైడ్ నుంచి ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏమేమి చేయగలుగుతారో వాళ్ళ మీద మేము దృష్టి పెట్టేసి ఎలా కంట్రోల్ చేయాలో ఏమి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వీ విల్ సీ దట్ నో సచ్ రౌడీ యాక్టివిటీస్ హ్యాపన్స్ అగైన్ ద నెక్స్ట్ టైం. టౌన్లో ఎంతమంది రౌడీ సీటర్లు ఉన్నారు వాళ్ళు? టోటల్ చూస్తే ఆల్మోస్ట్ 400+ రౌడీ సీటర్స్ షీట్స్ ఉన్నాయి, బట్ అందరూ ఎంత యాక్టివ్గా లేరు. దానిలో 120-130 వరకు కొన్ని యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, బట్ నాట్ వెరీ వైలెంట్ యాక్టివిటీస్. చిన్న చిన్నగా ఇక్కడ ఛాన్స్ దొరికితే వాళ్ళు చేయడం, దాన్ని కంట్రోల్ చేయడానికి మేము ఆల్రెడీ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ పోలీస్ ఆఫీసర్స్కి, SHOస్కి, వాళ్ళు ఏరియాలో ఉన్నవాళ్ళు బాధ్యత పెట్టడం జరిగింది. దానిలో కొంచెం 20-27 మెంబర్స్ యాక్టివ్గా కొన్ని కొన్ని ఆఫెన్సెస్లో లాస్ట్ ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్లో పాల్గొన్నారు, వాళ్ళ మీద స్పెషల్ దృష్టి పెట్టి కంట్రోల్ చేయడం జరుగుతుంది. నేరాలు అదుపులో టెక్నాలజీని ఎట్లా ఉపయోగించారు? ఒకటి, సీసీటీవీ కెమెరాస్ కోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము, మా ఆఫీసర్స్ కూడా చెప్పాము. దానిలో ప్రజల తరఫు నుంచి హెల్ప్ తీసుకోవాలా, కార్పొరేట్ హౌసెస్ నుంచి హెల్ప్ తీసుకోవాలా. మున్సిపల్ కమిషనర్స్ ఆల్రెడీ కొన్ని కెమెరాలు ప్రమోట్ చేశారు. సీసీటీవీ కెమెరా ఎంత పెడితే అంత ప్రజలకు మంచిది, పోలీస్కి కూడా మంచిది, బికాజ్ 24/7 ఆ ఏరియా మనం కవర్ చేయగలుగుతాము. అలాగే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒక కొత్త యాప్ స్టార్ట్ చేసాము. దానిలో ఎవరు వాళ్ళు ఇంటి నుంచి కొన్ని రోల్ కోసం, కొన్ని వీక్స్ కోసం బయటికి పోతే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మేము వచ్చి వాళ్ళు మా కెమెరాస్ అక్కడ పెడతాము, దాట్ విల్ బి మానిటర్డ్ 24/7. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ ఆఫ్ విశాఖపట్నం సిటీ టు యూజ్ దిస్ ఫెసిలిటీ, విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, విచ్ విల్ ప్రొటెక్ట్ యువర్ హౌస్ 24/7. అలాగా ఈబీట్ సిస్టమ్ ఒక స్టార్ట్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది. ఎవరు బీట్ కానిస్టేబుల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు ఆన్లైన్ ట్రేక్ చేసే ఒక చిప్స్ వాళ్ళతో పాటు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారా, సరిగా చేస్తున్నారా లేదా, ఏరియాలో తిరుగుతున్నారా లేదా, ఇవన్నీ మినిట్ టు మినిట్ యాక్టివిటీస్ అన్నీ మానిటర్ చేయడం, సో రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అలాగా డయల్ 100 ఒక సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది. డయల్ 100లో ఎవరు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఆ ఏరియాలో ఉన్న రక్షక్ లేకపోతే బ్లూ కోల్ట్ విల్ బి డైరెక్టెడ్, అండ్ అవర్ ఎయిమ్ ఈజ్ టు రిడ్యూస్ రెస్పాన్స్ టైం లెస్ దెన్ 10 మినిట్స్. దానికోసం మేము వర్క్ చేస్తున్నాము. లాక్డౌన్ సిస్టమ్ మా దగ్గర ఇప్పుడు 75 కెమెరాస్ ఉన్నాయి, అండ్ ఇంకా 100 కెమెరాస్ మేము రిక్వెషన్ పెట్టాము. సో ఆల్మోస్ట్ అరౌండ్ 175 కెమెరాస్ అవైలబుల్ ఉంటుంది. వీ కెన్ మానిటర్ 175 హౌసెస్ ఎట్ ఎ టైమ్. సిటీలో ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇష్యూస్ మీద వీఆర్ డిస్కసింగ్ విత్ ఆల్ అవర్ ఆఫీసర్స్. ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవాలా, షార్ట్ టర్మ్ మేజర్స్ ఏమి ఉంటుందా, ఇమీడియట్లీ చేయగలుగుతాం పని అదే ఇమీడియట్లీ చేస్తాము. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్ని డిఫరెంట్ ప్లాన్స్ ఉంటుంది. సో విల్ వర్కౌట్ అండ్ సీ ద మ్యాక్సిమమ్ స్మూత్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎలా ఉండవచ్చు మేము ప్రయత్నం చేస్తాము. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి మహేష్ చంద్ర లడ్డా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్, విశాఖపట్నం. ఎంవీపీ కాలనీలో ఉడా గ్రౌండ్లో సాక్షి మెగా ఆటో షోకు విశేషమైన స్పందన లభించింది. ఈ నెల 18-19 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే ఈ ఆటో షోను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి తమ ఉత్పత్తులను ప్రదర్శించడం విశేషం. సాక్షి మెగా ఆటో షోపై ఓ రిపోర్ట్. విశాఖ లాంటి స్మార్ట్ సిటీలో వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సాక్షి మెగా ఆటో షోను ఎంవీపీ కాలనీలోని ఉడా గ్రౌండ్లో నిర్వహించింది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఆటో షోను ప్రారంభించారు. ఈ మెగా ఆటో షోలో వాహనాలను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక రాయితీలను కూడా ఏర్పాటు చేయడంతో విశేషమైన స్పందన లభించింది.
అన్ని వాహనాలు ఒకే చోట లభ్యం కావడంతో వాహనదారులు మన్ననలు పొందుతున్నాయని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు. ఈ ఆటో షోలో ఏ వాహనం బుక్ చేసుకున్న వారికైనా ఒక బంపర్ డ్రా గెలుపొందే అవకాశాన్ని సాక్షి సౌజన్యంతో శ్రీనివాస యమహా షోరూం కల్పించింది. శ్రీనివాస యమహాలో స్కూటర్ కొనుగోలు చేసుకున్న మొదటి 10 మందికి ఇన్సూరెన్స్తో పాటు ఎక్సీరీస్ను కూడా ఉచితంగా అందచేసే ఏర్పాటు చేశారు. అలాగే కెనరా బ్యాంక్ రవాణా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. స్పాట్ లోనింగ్తో పాటు లైసెన్స్, పేరు మార్పు, డూప్లికేట్ లైసెన్స్లను స్పాట్లోనే ఇచ్చేలా ఏర్పాటు చేయడం విశేషం. రీజనల్ ఆఫీస్ ఉంది, 63 బ్రాంచెస్కి కవర్ అవుతుంది అన్నమాట. విజయనగరం, శ్రీకాకుళం నుంచి మొత్తం అంతా కవర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పో పెట్టినప్పుడు సాక్షి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు, సరే అందరు బిల్డర్స్, అందరు వెహికల్ డీలర్స్ వస్తారు కదా, వాళ్ళతో మా బిజినెస్ చేసుకుందాం, వాళ్ళని కస్టమర్స్ కూడా మీట్ అవుదామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. మా స్టాల్ని పెట్టాము. ఈ సీజన్కి మాకు ప్రత్యేకత ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ పూర్తిగా వేవ్ చేశామండి. సో ఎన్ని వెహికల్ లోన్ కానీ, ఎన్ని హౌసింగ్ లోన్ కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి లేవు. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ కస్టమర్లందరికీ. వాళ్ళ ఆ యొక్క అడ్వాంటేజ్ని తీసుకుని మా బ్రాంచ్కి అందరూ వస్తారని చెప్పి ఈ సర్వీస్ అన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి మేము సర్వీస్ అయితే ఇస్తున్నామండి. మనకు వైజాగ్ జిల్లాలో 925 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 925 గ్రామ పంచాయతీలు కూడా మేము ఎల్లర్ మేళాలు కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. ఆల్రెడీ 300 గ్రామ పంచాయతీలు కూడా ఎల్లర్ల మేళాలు కండక్ట్ చేయడం జరిగింది. సో మిగతా గ్రామ పంచాయతీలు కూడా మన డీటీసీ గారు ఆధ్వర్యంలో అన్ని పంచాయతీలు కూడా ఎల్లర్ల మేళాలు కండక్ట్ చేయడానికి మేము సహకరిస్తాం. ఈ మేళా, ఈ ఆటో ఎక్స్పోలో పెట్టడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద కొత్త వెహికల్స్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్, అన్ని వెహికల్స్ ఒకే దగ్గర దొరుకుతున్నాయండి. కస్టమర్లు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా సాక్షి వారికి మేము ధన్యవాదాలు తెలుపుతామండి. ఇలాంటి ఈవెంట్ చేయడం వల్ల చాలామంది కస్టమర్లకు ఇబ్బంది లేకుండా ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని రకాల వెహికల్స్ పొందగలుగుతున్నారండి. ముఖ్యంగా మేము పనిచేసేదంతా కూడా కస్టమర్ సెంట్రిక్, అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. హోండా పనిచేసేదే కస్టమర్ సెంట్రిక్గా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు మెయిన్. తర్వాత మేము వచ్చేటప్పటికి సెకండ్ వెహికల్స్, ఏదైతే ఆటో టెరస్ అనే డిపార్ట్మెంట్ ఉంది, మేము కస్టమర్ వెహికల్స్ తీసుకుంటాము. తర్వాత కొత్త వెహికల్స్ కూడా మేము వచ్చే ఏంటంటే కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాది వచ్చేటప్పటికి షోరూమ్ ఇసుకతోటలో ఉంది. ఫుల్ అవుతుంది సార్ యాక్చువల్, ఎందుకంటే అట్ ఏ టైం ఏదైనా కారు కొందాం అనే వాళ్ళు వాళ్ళ టైం స్పెండ్ చేసి వేరే వేరే సపరేట్ షోరూమ్లకు వెళ్లకుండా ఒకే దగ్గర అన్ని షోరూమ్లు కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు వచ్చి మొత్తం అన్నీ చూసి వాళ్ళకి కావాల్సిన ఫ్యూచర్స్, వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్ ఫ్యూచర్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో ఏ కార్ అయితే ఉందో వాళ్ళు చూస్ చేసుకొని అట్ ఏ టైం ఫ్యామిలీతో వచ్చి డిసిషన్ తీసుకొని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 2 రోజుల పాటు జరిగే మెగా ఆటో ఎక్స్పోలో కొత్త వాహనంతో పాటు పాత వాహనాలు ఎక్స్చేంజ్ ఆఫర్ను కూడా ఏర్పాటు చేయడం విశేషం. నగరంలో 32 చోరీలకు పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 375,75,000 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. మధురవాడ వికలాంగుల కాలనీకి చెందిన నొడగల శివశంకర్ ఇళ్ల దొంగతనాలతో ఆరితేరిన వ్యక్తి. ఇతను పిఎంపాలెం, ఆనందపురం ఎయిర్పోర్ట్, కంచరపాలెం, గాజువాక, పెందుతి పోలీస్ స్టేషన్ పరిధిలో 32 చోరీలకు పాల్పడ్డాడు. పోలీస్ సిబ్బందితో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి శివశంకర్ను అరెస్టు చేశారని సిపి లడ్డా తెలిపారు. ఇతను నుంచి 35 లక్షల విలువైన 947 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 75,000 విలువైన కేజీ వెండి వస్తువులను కూడా రికవరీ చేశారు. ఈ కేసులను ఛేదించిన పోలీస్ సిబ్బందికి సిపి నగదు అవార్డులను బహుకరించారు. మరో కేసులో మరి రవికుమార్, మజ్జి గౌరీష్, బ్రహ్మాజీలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నుంచి 470,000 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో క్రైమ్ డీసీపీ దామోదర్, క్రైమ్ ఏడీసీపీ సురేష్ బాబు, ఏసీపీ వై గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈయన పేరు బయటికి వచ్చింది. ఈయన జైలు నుంచి కూడా బయటికి వచ్చారు, బయటికి తిరుగుతున్నారు. సో ఎవరిదికి ఈ మనిషి కోసం ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ ప్లీజ్ 100 నంబర్ మీద చెప్పండి, లేకపోతే ఎనీ పోలీస్ స్టేషన్ నంబర్ ఆర్ మై నంబర్ ఆర్ వాట్సాప్ నంబర్, ట్విట్టర్ ఎక్కడ పెట్టేసేయండి. విల్ సీ దాట్ హీఈస్ నేబ్డ్ అండ్ లా విల్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ లాకడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏమిటంటే మన
ఎవరైనా ఇంటిని తాళం వేసుకుని బయటికి వెళ్ళే పరిస్థితి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఈ లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ని మేము ఇచ్చేస్తాం. ఎలాగంటే దాన్ని ఎలాగంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్తే లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేస్తే మీ తాలూకు నెంబర్ మీ తాలూకు సెల్ నెంబరు మా దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటుంది. రాష్ట్ర స్థాయి అర్హత స్థాయి ఏపీ సెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఏయూలో జరిగిన కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు. 31 సబ్జెక్టులో నిర్వహించిన ఈ పరీక్షల్లో 2481 మంది ఉత్తీర్ణత సాధించి 7.4% అర్హత సాధించారని తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్స్గా సహాయ ఆచార్య పోస్టుల నియామకానికి ఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించడం అవసరమని మంత్రి గంటా తెలిపారు. ఈ నెల 20వ తేదీన ఏయూలో నిర్వహించాల్సిన జ్ఞానభేరి కార్యక్రమాన్ని వాయిదా వేశామని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్పేయి సంతాప దినాలు కావడంతో ఈ వాయిదా అనివార్యమైందని తెలిపారు. తిరిగి ఈ నెల 27వ తేదీన నిర్వహించే అవకాశం ఉందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి తేదీన ఖరారు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. టోటల్ క్యాండిడేట్ సప్లైడ్ వచ్చి ఈ సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ ఉన్నారు, 43,017 మంది. అప్పుడు అపీర్ అయింది తక్కువ, 32,282 మంది. క్వాలిఫై అయిపోయిన వాళ్ళు చూస్తే 2,229. పాస్ పర్సంటేజ్ వచ్చి 6.90. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఒక పర్సెంట్ పెరిగి 7.45% ఈ సంవత్సరం రావడం జరిగింది. మొత్తం ఇది 1 జూలై 2018 ఎగ్జామినేషన్ మొత్తం కూడా ఈ సెట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది థర్డ్ టైం, ఇంతకుముందే ఎంబీసీ గారు చెప్పినట్టుగా వరుసగా థర్డ్ టైం. మొత్తం 6 రీజనల్ సెంటర్స్లో, అవి విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు. ఆటో కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అన్నారు. జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెంలో వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డికిరణ్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. కొత్తపాలెం నాగేంద్ర కాలనీలో ఆటో కార్మికులకు కాకి షర్ట్లను మళ్ళా అందజేశారు. ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై కేసులు పేరిట పోలీసులు, ఆర్టీఏ అధికారులు వేధించడం తగదన్నారు. తాము అధికారంలోనికి వస్తే ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి సంవత్సరానికి 10,000 రూపాయల సాయం అందిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. ఆటో కార్మికులకు బాసటగా నిలుస్తున్న దొడ్డికిరణ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల పైడరాజు తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులు అంటే కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు, ఎందుకంటే ఈరోజు వాళ్ళకి పొట్ట నిండాలి అంటే ఆ కుటుంబానికి డీజిల్ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, మెయింటెనెన్స్ పెరిగిపోయింది. ఇవన్నీ చూసుకుంటూ, ఈ ఖర్చులన్నీ చూసుకుంటూ, ఫైనాన్స్ కట్టుకుంటూ, మరి ఇంటి జీవనోపాధన కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికన్నా కూడా పోలీస్ వాళ్ళకి కడుతున్నటువంటి చలాన డబ్బులు వీళ్ళింట్లో మిగిలిన దానికన్నా కూడా ఎక్కువ చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం దారుణం అంటే ఎఫ్సీ చేయించుకోకపోతేనంట రోజుకి 50 రూపాయలు ఫైన్ అంట. ఎన్ని రోజులు చేయించుకోకపోతే అన్ని రోజులు అంటే ఆటో అమ్మేసుకోవడం ఏం కాదు. ఒక ఎఫ్సీ చేయించుకోకపోతే, డబ్బులు లేక ఎఫ్సీ చేయించుకోకపోతే కనుక ఆటో అమ్మేసుకున్న. ఏడాదిగా విశాఖలో జరిగే వివిధ సమస్యలు ఆకట్టుకుంటున్న పలు చిత్రాలు తీసి ప్రజలకు తెలిపే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ను నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. విశాఖ మ్యూజియం సెంటర్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 3 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ను కలెక్టర్ ప్రారంభించారు. జర్నలిజంలో ఫోటోగ్రఫీ ఎంతో ముఖ్యమన్నారు. ఒక సంఘటనలో జరిగే సన్నివేశాలను ఫోటోగ్రఫీతో జనం ఎక్కువగా అర్థం చేసుకుంటారని చెప్పారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఇప్పుడు జర్నలిజంలో ఒక రిపోర్టింగ్ టైంలో ఒక ఆర్టికల్ బాగా రాసిన దాంతోపాటు మంచి ఫోటో అటాచ్ చేస్తే దానికి ఇంపాక్ట్ వేరేగా ఉంది. ఇది అందరికీ తెలుసు, కామన్ పబ్లిక్ నుంచి అందరికీ తెలుసు. అలాగే ఎడిటోరియల్లో కూడా ఎడిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు మంచి మంచి ఫోటో ఒక ఆర్టికల్తో కలిపి పబ్లిష్ చేస్తారు. కాబట్టి ఫోటో ఇప్పుడు కూడా జర్నలిజంలో చాలా ఇంపార్టెంట్. దానికి ముఖ్యంగా ఇందులో ఈరోజు ఎగ్జిబిషన్లో కూడా చూస్తే ఒక ఫోటో ఇంకొక ఫోటోకి సమానంగా లేదు. ఎందుకంటే
జీవీఎంసీ 41వ సుభాష్ నగర్ లో 16 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు టీడీపీ వార్డు అధ్యక్షుడు పెంటకోట త్రినా శంకుస్థాపన చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే కాన్బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వార్డుల్లో ఇంతవరకు 2 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ కుట్ట, పెంటకోట అజయ్ తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటే 2 కోట్ల పైచిలకు నిధులతో మన ఎమ్మెల్యే గారు, ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు మనకి శాసనసభ్యులుగా గెలిచిన నాటి నుండి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు 41వ వార్డు చూసుకుంటే టోటల్ సీసీ రోడ్స్, 41వ వార్డు మొత్తం సీసీ రోడ్లు, ఎక్కడ తార్ రోడ్డు కానీ మట్టి రోడ్డు కానీ ఎక్కడ కనిపించదు, అన్నిటికీ కూడా సీసీ రోడ్లు. అలాగే ప్రతి ఒక్క నిరుపేదకి కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 5 కేజీలు బియ్యం ఇస్తూ 5 కేజీ. పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు అందరూ సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ కోరారు. గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో ట్రాఫిక్ సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి గాజువాక ప్రాంత వ్యాపార వాణిజ్య వర్గాలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గాజువాకలో కమర్షియల్, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ ఏరియాలు గుర్తింపు లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. జీవీఎంసీ అధికారులు ఏరియాలు గుర్తించి తమకు అందజేస్తే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడతామని ఏసీపీ ప్రభాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందామనే ఆలోచనతోనే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే స్థానికంగా మీ కాలనీ నాయకులు కానీ అందరూ అనుకుంటారు. అయిన తర్వాత నా హయాంలో నేనేదో ఒక మంచి కార్యక్రమం చేద్దామని అందరికీ తపన ఉంటుంది. తపన పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని 15 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుంది. నగరదర్శిని కార్యక్రమంలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా. విశాఖలోని రౌడీ షీటర్లు, గ్యాంగులపై ఉక్కుపాతం. నగర పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేస్తున్న సిపి మహేష్ చంద్ర లడ్డ. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ మనగుడి కార్యక్రమం. 12,000 ఆలయాల్లో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామన్న టీటీడీ అధికారులు. ఎంవీపీ కాలనీలో ఉడా గ్రౌండ్ లో సాక్షి మెగా ఆటో షోకు విశేషమైన స్పందన. లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.